గచ్చిబౌల్లోని హోటల్ ఎల్లా వద్ద కోలాహలం నెలకొంది. అటు 48 గంటలుగా ఎల్లా హోటల్లోనే ఉన్నారు రేవంత్ రెడ్డి. సీనియర్లు ఢిల్లీకి వెళ్ళినా రేవంత్ అక్కడే ఉన్నారు. ఎలాంటి లాబీయింగ్లు లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. హోటల్ నుండే పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమై ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. అటు రేవంత్ ను కలవడానికి అధికారులు క్యూ కడుతున్నారు. బొకేలిచ్చి విషెస్ చెప్తున్నారు. దీంతో హోటల్లో రేవంత్ ఉండే రూమ్ వద్ద భద్రతను పెంచారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ కేఎస్ఆర్ లైవ్ లో అందిస్తారు. కేఎస్ఆర్, ప్రస్తుతం గచ్చిబౌల్లో ఎల్లా హోటల్ వద్ద రేవంత్ ఉన్నటువంటి హోటల్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఎవరెవరు అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు? ఏంటి సిచ్యువేషన్? రెచల్, ఎల్లా హోటల్, గచ్చిబౌల్లో ఉన్నటువంటి ఎల్లా హోటల్తో కోలాహలం నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక్కడ హోటల్ ముందు రోడ్డు పైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలంతా కూడా ఇక్కడ వచ్చి, అంటే సిఎల్పి లీడర్ ఎప్పుడు ప్రకటన ఉంటుందనేటువంటి ఒక ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ఇప్పటిదాకా అదే తరహా పరిస్థితి ఉంది. ఇక ఫలితాలు వెల్లడైనటువంటి సాయంత్రం నుంచి, ఫలితాలు 3వ తేదీన ఫలితాలు వెల్లడినప్పటి నుంచి ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడికి క్యాంపుకు తరలించినటువంటి నేపథ్యంలో వాళ్లతో పాటే రేవంత్ రెడ్డి కూడా హోటళ్ళకు వచ్చారు. ఎల్లా హోటల్లో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎల్లా హోటల్లోనే రేవంత్ రెడ్డి స్టే చేసి ఉన్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కనీసం ఇంటికి కూడా వెళ్ళనటువంటి పరిస్థితి. చాలామంది సిఎల్పి సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, లేకపోతే మంత్రి పదవులకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, చాలా రకాలైనటువంటి డిస్కషన్స్లో అలాగే లాబింగ్లో మునిగిపోయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి వాటి జోలికి వెళ్ళడం లేదు. ఫలానా పదవి నాకు కావాలి అనేటి అంశాన్ని ఎక్కడ కూడా ఆయన చెప్పడం లేదు. ఇక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అబ్జర్వర్స్తో కావచ్చు, ఢిల్లీకి కూడా, అంటే ఇప్పటికే బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా మరికొద్ది మంది సీనియర్ నాయకులు ఢిల్లీ వెళ్ళి మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కాళ్ళు తీసి బయట పెట్టడం, అంతా ఎల్లా హోటల్లోనే ఉన్నారు. ఫలితాల రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన హోటల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలతో మాట్లాడుతారు, తరచూ కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే భవిష్యత్తులో రేపు ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి ఏ రకంగా మనకు యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తా ఉన్నటువంటి అంశం కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడుతున్నట్టుగా పార్టీ వర్గాలు అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ ఉన్నటువంటి రూమ్కు ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు రేవంత్ను కలవడం కోసం క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు బుకేలతో ఎల్లో హోటల్కి వస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి నేరుగా రేవంత్ రెడ్డిని ఆయన రూమ్లో కలిసి శుభాకాంక్షలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు రేవంత్ను స్టే చేస్తున్నటువంటి ఎల్లా హోటల్లో స్టే చేస్తున్నటువంటి ఆయన రూమ్ వద్ద భద్రత కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే సమయంలో రేవంత్ ఇంటి వద్ద కూడా పోలీసులు భద్రత పెంచారు. సరే, ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటి అంశాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అధికారులు, ఉన్నతాధికారులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేటువంటి ఒక భావనలో ఉండే ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా మనం చెప్పాల్సి వస్తుంది. సో రేవంత్ రెడ్డి మాత్రం ఎలాంటి లాబింగ్లు చేయడం లేదు. మంత్రి పదవులకు సంబంధించినటువంటి ఫలానా వాళ్లకు నా వర్గానికి ఈ మంత్రి పదవి రావాలి, లేకపోతే ఫలానా నా వాళ్లకు ఈ శాఖ కావాలి అనేటువంటి అంశం ప్రస్తావించడం లేదు. నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని మాట కూడా ఆయన ఎక్కడ కూడా బయటికి చెప్పడం లేదు. కానీ ఇష్యూ అంతా, ఎపిసోడ్లో ఉన్న మొత్తం కథ అంతా కూడా ఆయన చుట్టే తిరుగుతున్నప్పటికీ కూడా ఆయన మాత్రం ఎక్కడ కూడా నోరు మెదపడం లేదు. కేవలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలనుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం, రేపు పాలనలో ఏ రకంగా సుపరిపాలన అందించాలి అనేటువంటి అంశంలోనే ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక దీంతో పాటు ఈరోజు సాయంత్రం 4 గంటలకు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, అలాగే మాజీ మంత్రి చిన్నారెడ్డి చేత ఒక క్లాస్ కూడా చెప్పించబోతున్నారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలనేటువంటి విషయంలో కూడా ఒక ట్రైనింగ్ రూపంలో ఒక క్లాస్ను కూడా అందించబోతా ఉన్నారు.
రేచల్. రైట్, థ్యాంక్ యూ కేఎస్.